హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ఫ్రీ వర్డ్. ఈరోజు అయితే ఒక మంచి వీడియో ముందుకు తీసుకొచ్చాను. అదే లైట్ హౌస్. మ్యాగం చాలా మందికి ఆల్రెడీ లైట్ హౌస్ అంటే ఏంటో అందరికీ తెలుసు. నేను కూడా చాలాసార్లు చూశాను, కానీ పైకి ఎక్కి మన ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది నాకు తెలియదు. నిజంగా ఇప్పుడే తెలిసింది. తెలియగానే మీ అందరికీ చూపిద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి వచ్చాను. ఓకే గైస్, అయితే పైకి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. పైకి ఎక్కి అసలు అందరూ చూద్దాం పైకి. ఎంత టైం లెక్కలో చూసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. ఇదే ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ రాగానే చల్ల గాలి ఏసీలో తగిలింది. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది. అసలు చూడండి ఆ బీచ్ వ్యూ కానీ మొత్తం అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఇంకో ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది పక్కన కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఓల్డ్ లైట్ హౌస్ అంట. మనకి దీనికన్నా ఫస్ట్ అది ఉండేదంట, తర్వాత ఇది కన్స్ట్రక్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ పై వరకు వెళ్ళి చూద్దాం రండి. ఇది అయితే చాలా మెట్లు ఉన్నాయంట. ఇక్కడ మా అపార్ట్మెంట్ కన్నా దాని ఇది చాలా చాలా మెట్లు ఉన్నాయి. కొంచెం మధ్య అయితే ఉండాలి. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. ఇందాక అడిగే డోర్ తీయలేదు. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. మనకైతే మాకు ఏరోప్లేన్ అయితే కనిపిస్తుంది చూడండి. పాత లైట్ హౌస్ ఇప్పుడు చూడండి, చిన్నది అయిపోయింది ఇక్కడ నుంచి. దానికన్నా ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్దదో. ఫస్ట్ ఫ్లోర్ కన్నా చిన్న బాల్కనీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ దే కొంచెం పెద్ద బాల్కనీ. సరే రండి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. మళ్ళీ వేయాలి కదా తీసిన తలుపు. థర్డ్ ఫ్లోర్ తీసావు. గైస్ ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. ఇదే థర్డ్ ఫ్లోర్ అనమాట ఫైనల్. ఇదే గైస్ మనమైతే పైకి వస్తాం. ఈ లాడర్ కనిపిస్తుంది కదా, ఇదే మనకి లైట్ పైకి వెళ్ళే దారి. ఇదైతే విజిటర్స్ని అలౌ చేయరు, ఓన్లీ అక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే డైలీ లైట్ ఆన్ చేస్తారు. పైకి అయితే వచ్చేసాం చూడండి. పైనుంచి వ్యూ అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంది. గైస్ చూస్తున్నారు కదా వ్యూ పాయింట్స్ అయితే సూపర్ ఉన్నాయి పైనుంచి. కనబడుతుంది కదా అది పోర్ట్, అది కేఎస్పిఎల్ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్. అది ఎన్ఎఫ్సిఎల్ నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ మనం చెప్పే కనబడుతుంది కదా సముద్రంలో గ్రీన్ కలర్ మొత్తం, అదంతా కూడా మనకి హోప్ ఐలాండ్. ఇదంతా మనకి కాకినాడ సూర్యరావుపేట లైట్ హౌస్ బీచ్. ఇది ఆంజనేయ విగ్రహం మొన్న మీకు షార్ట్ చేశాను కదా, అందులో చూపించాను కదా అదే విగ్రహం. అది నెక్స్ట్ పక్కనే మనకి శివలింగం కనిపిస్తుంది కదా మీకు నాగపడకతో, అదే శివాలయం. కోటిలింగాల గుడి అంటారు అది, చాలా బాగుంటుంది. గర్భగుడి నుంచి పైదాకా మొత్తం అన్ని చిన్న చిన్న కోటిలింగాలతో మొత్తం ఉంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను మీకు చేస్తాను, ఒక వీడియో వచ్చి చేసి పెడతాను అది కూడా. నెక్స్ట్ ఇక కనిపిస్తుంది కదా ఇదంతా మనకి లైట్ హౌస్ ఊరు అనమాట, సూర్యరావుపేట. గైస్ నెక్స్ట్ ఉప్పునా మూవీలో సాంగ్ ఉంటుంది కదా రంగులెత్తుకున్న, ఆ సాంగ్ అంతా ఇక్కడే మొత్తం రంగులెత్తుకున్న. హీరో హీరోయిన్ రౌండ్ చేస్తారు దీని చుట్టూరు. ఇదే అది మొత్తం పైన సాంగ్ కూడా చాలా బాగుంటుంది. గైస్ పైనుంచి వ్యూ అయితే చూస్తున్నారు కదా, చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. నాకైతే ఇక్కడ చూడగానే చాలా ప్లెజెంట్గా పీస్గా అనిపించింది.
కాకినాడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా వచ్చి ఒకసారైనా ట్రై చేయండి, డెఫినెట్ గా ట్రై చేయండి, మీకైతే గ్యారంటీ నచ్చుతుంది గాయ్. గైస్ ఇది నెక్స్ట్ దీని టైమింగ్స్ వచ్చేసి మనకి 3 to 5 వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ 3 to 5. నెక్స్ట్ దీని మనకి ఎంట్రీ పాస్ వచ్చేసి చిన్నపిల్లలకి అయితే 3 rupees, అడల్ట్స్కి పెద్దవాళ్ళు ఇంక అందరికి మనందరికి అయితే 10 rupees. ఒకసారి అయితే తప్పకుండా వచ్చి మీరందరూ విజిట్ చేయాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు, మా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలాంటి. గాయస్ మనకి దీన్ని ఏమొచ్చు ఒకలపూడి లైట్ హౌస్, దీని హైట్ మనకి 45 meters. ఇది 2004లో కన్స్ట్రక్ట్ చేశారు 30 లక్షలతో. ఇంకా దీని డీటెయిల్స్ ఏమేమి కావాలన్నా మనకు డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది గాయస్. ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు సాయి ఫ్రీ వర్డ్. ఓకే గాయస్ బాయ్ బాయ్.